హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయము కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి ఈ వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభు పేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభు పేట వందనాలు తెలియపరుస్తున్నాను. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. పిలిచావు లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని
మంచి పవిత్రులుగా మార్చావే, చంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను ప్రేమించి పవిత్రులుగా మార్చావే. నీ పేరంటే దయ్యాలు వణికాయిలే, నువ్వంటే రోగాలు జడిసాయిలే. నీ పేరంటే దయ్యాలు వణికాయిలే, నువ్వంటే రోగాలు జడిసాయిలే. నీలాంటి దేవుడు లోకానలేడులే, నీలాంటి దేవుడు లోకానలేడులే. వాడవు ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా లేరయ్యా. దేవాది దేవుడవు రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు రాజాది రాజువు, నీ ఉంటే నాకు చాలయ్యా. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. దావీదు మనకు సాదృశ్యం ఎవరంటే యేసయ్యకి సాదృశ్యం. పాత నిబంధన అంతా కూడా ప్రభువారే కనపడుతుంటారు అన్నింటిలో. మోషేని చూసుకుంటే మోషే యేసయ్యకి సాదృశ్యం, ఇస్సాకును తీసుకుంటే యేసయ్యకి సాదృశ్యం. దావీదు ఏం చేశాడంటే గొర్రెపిల్ల ఎవరిని, గొర్రెపిల్ల ఎవరు, మనం సాదృశ్యం. మనం ఈ లోకంలో గర్జించే సింహాలు ఎవడు తిరుగుతున్నాడు కాబట్టి సాతానుగాడు నోట్లో నుంచి, సాతానుగాడు యొక్క నోట్లో నుంచి దావీదు ఆ సింహపు నోట్లో నుంచి, సింహపు బలము నుంచి గొర్రెలను ఏ విధంగా అయితే రక్షించాడో, మన దేవుడు కూడా సింహపు నోటిలో నుంచి, సాతాను గాడి కబంధ హస్తాల్లోంచి మన దేవుడు కూడా మనం రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి మనకి ఎవరు కావాలి ప్రతిరోజు? అలాగే ఎలుకుబంటి, ఎలుకుబంటి ఎలాగ ఉంటుంది, తెల్లగుంటుంది నల్లగుంటుంది అంటార్టికాలో, అంటే ఐస్ ప్రాంతంలో. సరే రంగు ఏదైనా పర్వాలేదు, దెయ్యంగాడు ఒకసారి తెల్లగా వస్తాడు నల్లగా వస్తాడు, ఆడు ఆడు ఎలాగైనా వస్తాడు ఆడు. దాని నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తా తెలుసా, విడిపించు. కాబట్టి మన దేవుడు చెప్తున్నాడు ఆయన సింహపు నుండి, బలము నుండి, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము, ఎలుగుబంటి యొక్క బలము నుండి, నన్ను రక్షించిన యెహోవా, నన్ను రక్షించిన నా దేవుడు, ఈ ఫిలిస్తీను చేతిలో నుండి కూడా. అందరు చెప్పండి, అందరు చెప్పండి, ఏమని చెప్తారంటే మన జీవితంలో అనేక రకాలైన వ్యాధులు సమస్యల గురించి మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి ఎవరికి వాళ్ళు మీ ఏ సమస్య ఉంది ప్రభువా, దాని నుంచి నన్ను తప్పించినావు, ఖచ్చితంగా ఈ సమస్య నుంచి కూడా నన్ను నువ్వు తప్పించగలవు. అది మీరు ఏ సమస్యతో వెళ్తున్నారో, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, పిల్లల సమస్య, ఏదైనా సరే దాని నుంచి నువ్వు నా తప్పించగలవని చెప్పి ఒక్క నిమిషం అందరు కూడా, ఒక రెండు నిమిషాలు అందరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని తప్పించబోతున్నాడు.
దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ఈ యొక్క రాత్రికాల సమయంలో. అలాగే కూర్చుని దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నాయన, దాని నుంచి తప్పించిన దేవుడవు నాయన, ఇదిగో అనారోగ్యాల నుంచి తప్పించిన దేవుడవు, ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించిన దేవుడవు, అయా కుటుంబ సమస్యల నుంచి తప్పించిన దేవుడవు నాయన, ఇదిగో ఇప్పుడు వెళుతున్న ఈ సమస్య నుంచి కూడా నాయన నువ్వు తప్పించగలవు నాయన, ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుంచి అపవాది కబంద హస్తాల నుంచి కూడా నన్ను విడిపించగలవు నాయన, నాకు సహాయం చేయగలవు, ఎందుకంటే నువ్వే మాకు ఓ విడుదలనిచ్చే దేవుడు అయి ఉన్నావు. యు ఆర్ మై డెలివరర్ నాయన, యు ఆర్ మై డెలివరర్. ఎస్ ఫాదర్, వి లవ్ యు జీసస్, వి బిలీవ్ యు ఫాదర్. నువ్వే మమ్మల్ని విడిపించగలవు. ఆయన విడిపించడానికి సమర్థుడు, ఆయన విడిపించడానికి సమర్థుడు. అందరు భయపడిపోయి పారిపోయారు, అందరు భయపడిపోయి కొండల చాటు దాక్కున్నారు. ఇశ్రాయేలీలు యుద్ధాలు చేసిన వారే, సౌలు మహారాజు యుద్ధం చేసిన వాడే, అయినప్పటికీ కూడా ఫిలిస్తీన్ యొక్క ఆకారం చూచి, ఫిలిస్తీన్ యొక్క మాటలు విని, ఆ ఆకారము మాటలు ఏమైపోయినాయి అంటే, ఓ ఇశ్రాయేలీని పక్షవాత స్థితిలోకి నడిపించినే, పక్షవాత స్థితిలోకి నడిపించినే, ఏమి చేయలేని స్థితిలోకి నడిపించినే, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలోకి నడిపించినే. నిజమే ఈ రోజు నువ్వు వెళుతున్న పరిస్థితి ఏమి చేయాలో నీకు అర్థం కావటం లేదేమో, అగమ్య గోచరంగా నువ్వు ఉన్నావేమో, కానీ ప్రభువు ఓ ఎన్నో విషయాలు నీకు సహాయం చేశాడు కదా, ఈ రాత్రికాల సమయంలో కూడా నా ప్రభు నీ జీవితంలో ఖచ్చితంగా నీకు సహాయం చేసి ఆయన విడిపించగలడు. ఓ సింహం బలము నుంచి విడిపించగలడు, ఎలుగు పట్టు బలము నుంచి విడిపించగలడు, విసిరి నుంచి విడిపించగలడు, ఏ రోగమైనా సరే నేను విడిపించగలడు, ఏ వ్యాధి అయినా సరే నేను విడిపించగలడు, ఏ మానసిక ఒత్తిడైనా విడిపించగలడు, ఎటువంటి దీర్ఘ రోగాలైనా సరే ఆయన నిన్ను విడిపించగలడు. హీస్ అవర్ డెలివరర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అది బ్యాక్ పెయిన్ అయినా, చెవుపోటు అయినా, తలనొప్పి అయినా, క్యాన్సర్ అయినా, కడుపులో గడ్లైనా, షుగర్ పుండ్లైనా, కాలంతా తినేయచ్చు, ప్రభు నిన్ను విడిపించగలడు. నువ్వు నమ్మితేనే కార్యం జరుగుద్ది, నువ్వు నమ్మితేనే కార్యం జరుగుద్ది. నువ్వు నమ్మకపోతే ఆ కార్యాన్ని నువ్వు చూడలేవు. దేవుడు విడిపించలేక కాదు, ఆయన విడిపించగలడని చెప్పి నువ్వు నమ్మటలేదు కాబట్టే ఆయన శక్తి నీ గృహాల్లో ప్రవహించట్లేదు, ఆయన శక్తి నీ శరీరంలో ప్రవహించట్లేదు. రోజు ఆ నమ్మకం నీకు కలగాలి అంటే రోజు నీ నోడుతో నువ్వు చెప్పాలి, నా దేవుడు నన్ను విడిపించగలడు. ఈ కాలిలాగుండదు, ఈ చెయ్యిలాగుండదు, ఓ ఈ ఒళ్ళిలాగుండదు. నా దేవుడు నాకు నొప్పులు తీసివేస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు. ఆయన యెహోవా రాఫా, యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. పేతురు వారు చెప్పారు, పేతురు చెప్పారు, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. కాబట్టి నాకు అంతా మేలే, అంతా మంచే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎందుకో తెలుసా? నా దేవుడు నన్ను విడిపించ దావీదుని సింహపు బలము నుంచి విడిపించిన దేవుడు, ఎలుకు బంటు బలము నుంచి విడిపించిన దేవుడు, ఫిలిస్తీన్ బలము నుంచి విడిపించిన దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నానని చెప్పిన దేవుడు, ఆనాడు దావీదుకి చేసిన దేవుడు నీకు కూడా. ఈ రాత్రి ప్రభు ఒక మాట చెప్తున్నారు, దేవుడు ఈ ప్రార్థనలు అయ్యే లోపల ఆర్థిక సంబంధమైన విడుదల దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అప్పుల్లో ఉన్నట్లుగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు, చిన్నప్పు పెద్దప్పు ఏదో ఒక అప్పు. దేవుడు వాటి నుంచి దేవుడు మీకు విడిపించబోతున్నాడు. ఎలా విడుదల పొందుతారంటే, దేవుడు దావీదును విడిపించినట్లుగా సింహము నుంచి, సింహమనే అప్పు నుంచి, ఎలుకబంటి రోగం అనే నుంచి, నా దేవుడు ఫిలిస్తీన్ అనే వ్యాధి నుంచి నిన్ను విడిపించగలడు. ఆయన విడిపించే సమర్థుడు. ఆయన యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా సిద్కేన్, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, యెహోవా ఎల్ షదాయ్, సర్వశక్తి కలిగిన
దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ హల్లెలూయా చెప్తుంటే దయ్యాలు పోతున్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూస్తున్నాను దయ్యాలు పోతున్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దెయ్యంగాడు మనల్ని బాధ పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. దెయ్యాలు వదిలిపోతున్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. బండెత్తికెళ్ళిన దెయ్యం పోయింది. దొరకడం ఏంటి, వచ్చి ఇంటికాడ కూర్చుంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. మా ఎస్తేరమ్మ గారు అడుగుతూ దొరికిందా, దొరకడం ఏంటి అది, ఎల్లగాని నవ్వి అయ్యో నన్ను వదిలేసావా అని వారు బాధపడతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. మన పక్షమున ఉన్నవారు అధికుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటారు, మన వస్తువులు దొంగిలించడానికి దేవుడు అనుమతించకపోతే నీ అవయవాలను దొంగిలించడానికి దేవుడు అనుమతిస్తాడా? నీ అవయవాలను పాడు చేయడానికి దేవుడు అనుమతిస్తాడా? నిన్ను ముట్టినవాడు నా కనుగుట్టును. సౌలు పౌలుగా మారకముందు కొత్త నిబంధనలో ఉన్న సౌలు ఒక మత ఛాందస్వాదిగా దమస్కులో ఉన్న క్రైస్తువును హింసించడానికి వెళితే దేవుడు అనుమతించాడా? మార్గ మధ్యంలో వెలుగుతో కొడితే గుడ్డోడు అయిపోయాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ఫరో సైన్యం అనుకుంది, అయ్యో వాళ్ళు వదిలేశామే, ఎందుకు వదిలేశామా అని పరిగెత్తుకుంటా వస్తే దేవుడు విడిపించిన దేవుడు మళ్ళీ ఇశ్రాయేలును అప్పగించాడా? అప్పగించకుండా ఉండటం కొరకు సముద్రాన్నే రెండు పాయలు చేసి ఇశ్రాయేల్ జనాంగం దాటిన తరువాత వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఫరో సైన్యము సముద్రంలో మునిగిపోయింది. అది మన దేవుడి శక్తి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ రోగమైనా నిన్ను విడిపించగలడు. నమ్ము, ఈజ్ యువర్ డెలివరర్. షుగర్ ఉందా, రోజు పలుకు, దేవా ఆ గ్రంథి పనిచేయాలి, నా నార్మల్ రిపోర్ట్స్ వచ్చును కాక. ఉండటానికి వీల్లేదు నాయన, అది నా అవయవాలు తినటానికి వీల్లేదు, నా కళ్ళను తినటానికి వీల్లేదు, నా కిడ్నీలు తినటానికి వీల్లేదు, నా గుండెను తినటానికి వీల్లేదు. యేసు నామములో షుగర్ గ్రంథి పనిచేయను కాక. దాంతో నువ్వు పెనుగులాడు. నువ్వు దావీదుని సింహ బలము నుంచి తప్పించావు కదా, ఎలుకబంటి బలము నుంచి తప్పించావు కదా, ఫిలిస్తీన్ బలము నుంచి నువ్వు తప్పించలేదా? నువ్వు నాకు తప్పించాలి. నువ్వు నా డెలివరర్ నాయన, అది పనిచేయాలి. నీ నామం పేటది పనిచేయాలి. నేను మొన్న అయితే కారు తోలతా బంటి బిల్లిలో వస్తా నేను అనుకున్నా, యేసు నామంలో క్షణంగా బాధ రాగానే యేసు నామంలో నా బండి వచ్చి బండి ఎక్కడున్నా నువ్వు రావాలి, నువ్వు రావాలి, ఎక్కడున్నా నాకు తెలియదు నువ్వు రావాలి. ఆ యేసునామం పనిచేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకు అసాధ్యమైంది ఏది కూడా. నాకైతే ఎంత విశ్వాసం వచ్చిందంటే, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలవు. మేక గుచ్చేశాడు, దానికి టైర్ పంచర్ అయిపోయింది, ఏం చేయాలో తెలియక అరే అనవసరంగా తెచ్చేవారని వదిలేసి పారిపోయారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. నేను అన్నాను, నేను ప్రభుతో ప్రార్థించేలా అన్నాను, ప్రభువా యోబుకు కలిగిన సమస్తానికి కంచి వేసావు కదా, నా దానికి ఎందుకు నువ్వు కంచి వేయలేదు నాయన అని అడిగా. ప్రభు దగ్గర నేను చెప్తా ఉన్నా, ఎవరికి చెప్పపోయినా, ప్రభువా యోబుకు కంచి వేసిన దేవుడు నాకెందుకని కంచి, అయ్యా ఇంకా నేను భక్తిలో ఇంకే సరిగ్గి లేనా, ఎక్కడన్నా ఏమైనా పొరపాట్లు చేస్తున్నానా, ఒకవేళ నా తప్పు వల్ల పోయిందా, నేనేమైనా వ్యతిరేకంగా ఉన్నానా అని దేవుని దగ్గర అడుగుతూ ప్రార్థిస్తూ. కానీ దేవుడు ఒకసారి మనం అనుకుంటాం శారీరకంగా మనం, కానీ ప్రభు ఆయన గొప్ప దేవుడు, కరుణా సంపన్నం కలిగిన దేవుడు. ఏమండి, మన భక్తిని బట్టి మనల్ని విడిపించడు, మనల్ని బట్టి కాదు విడిపించేది, మనతో పాటు ఉన్న యేసయ్యను బట్టి నీకు విడుదల దొరుకుద్ది. నిన్ను బట్టి అయితే నీకు విడుదల దొరకదు, నిన్ను బట్టి అయితే నీకు జయము రాదు,
నీతో ఉన్న యేసయ్యను బట్టి, నీ మీద ప్రవహిస్తున్న యేసయ్య రక్తమును బట్టి, నీలో నివసిస్తున్న యేసయ్యను బట్టి ఆయనకి నువ్వు సియోను పట్టణముగా మార్చబడ్డావు కాబట్టి సియోనుకి ఎప్పుడు జయమే. ఆ సియోనులో యేసయ్య ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నీకు విడుదలే. కాబట్టి దేవుడు మనం విడిపించే దేవుడు, తప్పించే దేవుడు. ఎటువంటి పరిస్థితినైనా ఆయన సహాయం చేయగలడు. నమ్మితే ఆయన మహిమ నువ్వు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా నువ్వు నాతో ఉన్నావు నాయన. ప్రతి వారం నేను బలహీనతను సాక్ష్యం చెప్పటం కాదు నాయన. నేను ఇంకా అలా చెప్పకూడదు. నాకు ఆరోగ్యం నువ్వు ఇస్తున్నావు నాయన. నువ్వు ఇస్తున్నావు అంతే. నేను ఎప్పుడు బలహీనరాలని చెప్పకూడదు నాయన. నాలో ఉన్నవాడు లోకంలో నీ స్వస్థత శక్తి నా నర నరాల్లోకి ఏమవ్వాలో తెలుసా? ప్రవహించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. బలహీనుడు ఏమని చెప్పాలంట? బలవంతుడు. ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. శరీరంలో ప్రతి ఎక్కడెక్కడ శరీర నొప్పులో చేతులు పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు విడుదలిస్తున్నాడు. మీరు కూడా చూచేవారు ఓ ఈ మాటలు వింటున్నవారు, ఎక్కడ అనారోగ్యం ఉందో, తలనొప్ప, నడువు నొప్ప, కీళ్ళ నొప్ప, కిడ్నీల, షుగర్ గ్రంథ, థైరాయిడ్ గ్రంథ, లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎటువంటి రోగంతో నువ్వు ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ రాత్రి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దావీదును ఓ ఇదిగో సింహ బలము నుంచి, ఓ ఎలుకబంటు బలము నుంచి, అలాగే ఫిలిస్తీన్ బలము నుంచి విడిపించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా విడిపించుతున్నాడు. ఓ యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో అయ్యా నువ్వు విడుదల కలిగించే దేవుడు అని ఈ రాత్రి నువ్వు రుజువు చేసుకోబోతున్నందుకు వందనాలు. నజరేయుడైన యేసు నామములో శరీరంలో ప్రతి బలహీనతను ఇప్పుడే బయటికి రమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి రోగమా శరీరాన్ని వదిలి బయటకు రా యేసు నామములో. ఆ శరీరం నీకు అధికారం లేదు, నీకు అధికారం లేదు. ప్రతి బలహీనత యేసునాలు బయటికి పొమ్మలాజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన దయ్యాలను శరీరం నుంచి బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల నుంచి పాదం వరకు నీ రక్తంతో కడుగుతున్నాను. ఇప్పుడే నాయన బిడ్డను స్వస్థపరిచినందుకు వందన. ఇప్పుడే నువ్వు తాకినందుకు వందన. నీ వాక్కును పంపి వాళ్ళని బాగు చేశావు. ఇప్పుడు ఇదిగోనైనా నేను విడుదలిచ్చే దేవుణ్ణని ఈ రాత్రి నువ్వు రుజువు చేసుకుంటున్నందుకు వందన. ఈ రాత్రి కార్యక్రమం చూస్తున్న బిడ్డల జీవితాల్లో నువ్వు రుజువు చేసుకుంటున్నందుకు వందన. నీ కృప నీ కాదు నుంచి నడిపించి సహాయం చేయమని నచ్చని యేసు క్రీస్తు వారి యొక్క నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుడు నన్ను స్వస్థపరచాలని చెప్పడం దేవునికి స్తోత్రాలు చెప్పండి. దావీదును విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపించాలన్న వారు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దావీదును తప్పించిన దేవుడు నన్ను కూడా తప్పించడం దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హీస్ అవర్ డెలివరర్. ఆయన మన విడుదల కర్త, విడుదల దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ మళ్ళీ మాట్లాడుకుందాం. దేవుని సన్నిధిలో సాగిపోదాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ రాత్రి నాయన నువ్వు విడిపించే దేవుడు అని విన్నాం అయ్యా. ఇదిగో మా యొక్క శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని నుంచి నువ్వు విడిపిస్తావు. మా యొక్క తలలో తిరుగుతున్న ప్రతి ఆలోచనల నుంచి నువ్వు విడిపిస్తావు. నువ్వు తప్పించే దేవుడు. యు ఆర్ మై డెలివరర్ ఫాదర్. ఓ విడిపించే దేవుడు, నీ కృప నీ కాపుదలుంచండి. వచ్చిన ప్రతి బిడ్డను బలపరచండి. నీ రక్తంతో ముద్రించండి. ఇంకా నీ సన్నిధిలో సాగే బిడ్డలగుంటా కృప దయచేయమని అయా నీ నామానికే మహిమా ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ నా జన్ యేసు క్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ ప్రభు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక నీయం సర్వాసు మనకు సకల పరిశుద్ధులకు ప్రతి బిడ్డకి సదాకాలం దేవుడి తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి మాటలు చెప్పు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును.
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించదను. నా ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10000 మంది కూలి నన్ను అపాయము నా యుద్ధకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు నా ఇంటికి నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కిందున్నా, నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, వి లవ్ యు సో మచ్. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగి నగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతి నగర్, సింగ్ నగర్, విజయవాడ 15. థ్యాంక్ యూ.